హఠాత్తుగా కురిసిన వాన హైదరాబాద్ ని హడలెత్తించింది. భారీ వర్షంతో పలు చోట్ల వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇక ట్రాఫిక్ జామ్లతో వాహనదారులకి నరకం కనిపించేసింది. మరోవైపు ఇంకో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ని భారీ వర్షం కుమ్మేసింది. అరగంటలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ లో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మలక్పేటలో 8.4, బంజారాహిల్స్ లో 8.3, బేగం బజార్ లో 8, లంగర్ హౌస్ లో 7.5, కృష్ణానగర్ నాంపల్లిలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరం నలుమూలల్ని భారీ వర్షం ముంచెత్తేసింది. వీధులు వాగులుగా మారిపోయాయి. కాలనీలు చెరువుల్ని తలపించాయి. ప్రధాన రహదారులు జలమార్గాలుగా మారిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, అమీర్పేట, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్పేట, మలక్పేటల్లో వర్షం దంచిగొట్టింది. పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. భారీ వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్ ఉదయనగర్ కాలనీలో వర్షం బీభత్సం సృష్టించింది. కాలనీలో 4 రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయింది. మలక్పేటలో భారీ వర్షానికి బైకులు కొట్టుకుపోయాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 15 లో భారీ వృక్షం నేల కొరిగి ఆటో, ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఉప్పల్, హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో ఈదురుగాలులకు భారీ వృక్షం కూలిపోవడంతో ఎలక్ట్రిక్ స్తంభం విరిగిపోయింది. వరద నీరు ముంచెత్తడంతో రాజేంద్రనగర్ శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 262 దగ్గర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. పీవీ ఎక్స్ప్రెస్ వే దగ్గర రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. ఆరంఘర్ కాస్త జల్ఘర్ గా మారిపోయింది. వర్షం తగ్గాక వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో నగరంలో ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ, ఐకియా, విప్రో జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, బేగంపేట్, పంజాగుట్టల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.